దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. ఈ సినిమా కంటే ముందే మగధీర రాజమౌళి సత్తాను ఇండియా వైజ్గా చాటింది. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించే బాహుబలి 2 సినిమా కోసం అందరూ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. మరి ఇంత సత్తా ఉన్న ఈ టాప్ దర్శకుడు ఈగోను ఒకరు హట్ చేశారట. ఆ విషయాన్ని స్వయంగా రాజమౌళి వెల్లడించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. ఆయనకు బాహుబలి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన వ్యవహరించిన తీరుతో తన అహం దెబ్బతిందని చెప్పాడు రాజమౌళి. ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ, నేను మంచి స్టోరీ టెల్లర్నని నా ఫీలింగ్. మొదటిసారి సాబు గారికి బాహుబలి కథ చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన కథని వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నారు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. ఆయన చేసిన పని మంచి స్టోరీ టెల్లర్ని అనుకునే నా అహం మీద కొట్టింది. అయితే ఆయన మీద అప్పటికే ఉన్న గౌరవంతో కామ్గా ఉండిపోయా. కానీ బాహుబలి సెట్లో ఆయన పనితనం చూసి ఆయన మీద ఉన్న కోపమంతా పోయిందని చెప్పాడు రాజమౌళి.